అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మనకి ఈ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి రాబోతుంది కదండి. సో ఆ పండుగకి సంబంధించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది కదా, ఎందుకంటే ఏకాదశి తేదీ ముందు రోజు శుక్రవారం ఉదయం 9:40 ప్రారంభమై శనివారం ఉదయం 7:39 వరకు ఏకాదశి గడియలున్నాయండి. కానీ మనం తెల్లవారుజామున సూర్యోదయంతో ఏ తిథి అయితే మొదలవుతుందో ఆ రోజున ఏకాదశిగా పరిగణిస్తాం. కాబట్టి శనివారమే మనం ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలి. గుళ్ళో కూడా శనివారం పూటి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేసేవాళ్ళు అన్నం తినకూడదు అని చెప్తారు. ఎందుకు అన్నం తినకుండా ఉపవాసం చేయమంటారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ముక్కోటి ఏకాదశి పండుగ యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి. కొంతమందికి ఆటంకాలు వస్తాయి కదండి, పీరియడ్స్ అని కానీ ఊరు వెళ్ళడం కానీ. సో ఇలాంటి ఆటంకాలు ఉన్న వాళ్ళు ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి? ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం అనేది కొంతమందికి వర్తించదండి. అది ఎవరికో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే మనకి ఉన్న 33 కోట్ల మంది దేవతలు ఏకమయ్యే రోజు. ఈ 33 కోట్ల మంది దేవతలు ఆ రోజు ఎందుకు ఏకమవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి గడిచే సంవత్సర కాలం దేవతలకి ఒక్క రోజుతో సమానమని ఇంతకుముందు ధనుర్మాసం వీడియోలో చెప్పుకున్నాం కదండి. మనకి 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది, అంటే ఈ 6 నెలలు దేవతలకి పగలుతో సమానం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, అంటే ఈ దక్షిణాయనం దేవతలకి రాత్రితో సమానం. కాబట్టి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం రాబోయే ముందు, అంటే దేవతలకి ఈ ఉత్తరాయణం రాబోయే ముందు ఈ ధనుర్మాస కాలం తెల్లవారుజాముతో సమానం అవుతుంది. అంటే ఈ ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. ఈ సమయంలో దేవతలందరూ నిద్రలేచి బ్రహ్మగారితో సహా 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ శ్రీమన్నారాయణుడు నిద్రలేవగానే అతని యొక్క దృష్టి వారిపైన పడాలి అని ఆ వైకుంఠం నందు ఎదురుచూస్తూ ఉంటారంట. అటువంటి పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటూ స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ 33 కోట్ల మంది దేవతలు కూడా వేడుకుంటూ ఉంటారంట. అందుకని ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఈ ముక్కోటి ఏకాదశి రోజు దేవతలే అంతలా పరితపిస్తారు. కాబట్టి మనం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకొని ఉపవాస నియమాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి మనం చేయవలసినది స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం. రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం కానీ, ఎక్కడైనా సరే ఉత్తర ద్వారం గుండా స్వామికి దర్శనాన్ని కల్పిస్తారండి. రోజు మొత్తంలో ఇప్పుడైనా సరే దర్శించుకోవచ్చు అని అందరూ చెప్తారు. కానీ ప్రత్యేకించి తెల్లవారక ముందు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వీలైతే ఉదయం లేవగానే తెల్లవారుజామున స్నానం చేసి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి స్వామికి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మనం సంవత్సరం మొత్తంలో వచ్చే ఏకాదశులు మొత్తం చేయలేకపోయినా ప్రత్యేకించి ఈ ముక్కోటి ఏకాదశి నాడు నారాయణ్ణి మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఇంటికి సంబంధించిన క్లీనింగ్ పనులన్నీ కూడా ముందు రోజు రాత్రే క్లీన్ చేసుకొని తెల్లవారక ముందే శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఒకవేళ అనారోగ్య సమస్య ఉండి గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు, మనకిప్పుడు భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలు వేస్తూనే ఉన్నారు కదండి, సో అలా అయినా సరే స్వామిని దర్శించుకోవాలి. ప్రత్యేకించి స్వామిని ఇలా విడిగా పెట్టుకొని పూజించుకోవాలి అనుకున్న వాళ్ళు వీలుంటే పీఠం ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే పూజా మందిరంలోనే స్వామిని నిండుగా అలంకరించుకోండి. ఎందుకంటే విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి మనం స్వామిని ఎంత బాగా అలంకరిస్తే ఆ స్వామి అంత సంతోషిస్తారు. ఈ అలంకరణలో తప్పనిసరిగా తులసి మాల ఉండేలాగా చూసుకోండి. తులసి కంటే ప్రీతికరమైనది విష్ణువుకి మరొకటి లేదు. ప్రత్యేకించి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీ దగ్గర ఉన్నట్లయితే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకోండి. ఒకవేళ వెండి ప్రమిదలు లేకపోతే పిండి దీపారాధన చేసుకోవచ్చు.
బియ్యపిండి, ఆవు పాలు లేదా అరటిపండు వేసి బియ్యపిండి తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే పూజ విషయానికి వస్తే, మీ దగ్గర లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని పూజించవచ్చు. లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, లేదా లక్ష్మీదేవితో ఉన్న శ్రీనివాసుడి ఫోటో కానీ, లక్ష్మీ నృసింహస్వామి ఫోటో కానీ, మీ దగ్గర నారాయణుడికి సంబంధించి సత్యనారాయణ స్వామి ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. కానీ ఎందులో అయినా సరే అమ్మవారితో కలిపి స్వామి ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో లేకపోతే స్వామితో పాటు పక్కనే లక్ష్మీదేవి ఫోటో కానీ, విగ్రహం కానీ పెట్టుకోండి. అలాగే శ్రీరాముడి ఫోటో కానీ లేదా శ్రీకృష్ణుడి ఫోటో కానీ, ఇలా ఎవరి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఇంకా పూజ విషయానికి వస్తే, ఆ రోజు స్వామికి ప్రత్యేకించి షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ షోడశోపచారాలతో పూజ చేయడం అంటే శ్రీనివాసుడికి చాలా ఇష్టం. ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, వీలైతే ఒకసారి చూడండి. మీకు చేయగలము వస్తుంది అనుకుంటే మీరు చేయొచ్చు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ ఎలా చేయాలో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు మంత్రాలు చదవలేకపోయినా వీడియో ప్లే చేసుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. కొంతమంది బిజీగా ఉంటారు కదండి, అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే షోడశోపచార పూజ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే పంచోపచార పూజ చేసుకోవచ్చు. ధూపం, దీపం, గంధం, నైవేద్యం, హారతి, ఇలా ఈ 5 ఉపచారాలు స్వామికి చూపించి పంచోపచార పూజ చేసుకోవచ్చు. ఈరోజు తప్పనిసరిగా స్వామికి తులసీ దళాలతో అర్చన చేసుకోవాలి. తులసీ దళాలతో అష్టోత్తరం కానీ, అంటే విష్ణు అష్టోత్తరం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చేసుకోవచ్చు. లేదా తులసీ దళాలతో గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామమైన పారాయణం చేసుకోవచ్చు. ఈ తులసీ దళాలతో స్వామికి అష్టోత్తరం, గోవిందనామాలు ఎలా చేయాలో నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి, దీని నెక్స్ట్ వీడియో. తులసీ దళాలన్నీ కూడా మనం సపరేట్గా 108 తులసీ దళాలు తీసుకొని వాటితో స్వామిని ఎలా అర్చించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ రోజు మీకు అందుబాటులో ఉంటే కనీసం ఒక్క తామర పువ్వుతో అయినా స్వామిని అలంకరించేలాగా చూడండి. అలాగే వీలైతే పారిజాత పుష్పాలతో కూడా స్వామిని పూజించవచ్చు. ఇవేవి అందుబాటులో లేవు అంటే మీకు ఏ పూలు అందుబాటులో ఉంటే వాటితోని స్వామిని పూజించవచ్చు. వీటిలో ప్రధానంగా తులసిమాల, తులసీ దళాలతో స్వామిని అర్చన చేయాలి. ఇలా స్వామిని షోడశోపచారాలతో పూజించి అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణాలు చేసుకున్న తర్వాత నైవేద్యంగా మన శక్తి మేరకు ఏదైనా సమర్పించవచ్చండి. ప్రత్యేకించి ఆయనకి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో స్వీట్ చేసి పెడతారు, లేదా ఆవు పాలతో పరమాన్నం కానీ, ఇలా మన శక్తి మేరకు ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. వడపప్పు, చలివిడి, బెల్లం, కొబ్బరికాయ, అరటిపళ్ళు మాత్రం తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఉపవాస నియమానికి వస్తే, ఈ పూజ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఉపవాస నియమాన్ని కూడా ఆచరించాలండి. ఉపవాసం చేసేవాళ్ళు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం తీసుకోవచ్చా అన్న డౌట్ మనందరికీ వస్తుంది కదా. ఆ ప్రసాదాన్ని ప్రసాదంలాగా కొద్దిగా మాత్రం తీసుకోవచ్చండి, ఎక్కువగా తినకూడదు ఉపవాసం ఉన్నవాళ్ళు. లేదు కటిక ఉపవాసం చేస్తాము, ఆ రోజు ఆహార పదార్థాలు ఏమీ తీసుకోము అనుకునే వాళ్ళు ఆ దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఎవరికైనా సరే పంచవచ్చు. ఆ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేయాలండి. అన్నం అంటే బియ్యంతో చేసిన పదార్థాలు ఏవీ కూడా తినకూడదు. ప్రత్యేకించి ఏకాదశి రోజు బియ్యంతో వండిన పదార్థాలు ఎందుకు తినకూడదు అని చెప్తారంటే, ఈ బియ్యంలో ఏకాదశి నాడు రాక్షసుడు ఉంటారని చెప్తారండి. అందుకని ఏకాదశి నాడు ఉపవసించాలి. బియ్యానికి సంబంధించి అంటే ఇడ్లీ, దోశ, బియ్యం రవ్వతో చేసిన టిఫిన్స్ కానీ, అలాగే బియ్య పిండితో చేసిన పదార్థాలు కానీ తీసుకోకూడదు అంటారు. ఉపవాసం చేసేవాళ్ళు శక్తి కొరకు కేవలం పాలు, పళ్ళు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉపవాసం చేయొచ్చండి. పాలు కూడా కాచిన పాలు తాగొచ్చు, కానీ కాఫీ, టీ లాంటివి తీసుకోకూడదు అంటారండి. పాలకి మాత్రం దోషం ఉండదు, సో పాలు కూడా తాగొచ్చు. ఒకవేళ అనారోగ్య సమస్య ఉండి ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం ఏదైనా సరే తినొచ్చు. అంటే గోధుమ రవ్వతో ఏదైనా ప్రసాదాన్ని వండి స్వామికి నైవేద్యంగా చూపించి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మనం టిఫిన్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏది తిన్నా సరే కడుపు నిండుగా కాకుండా హెల్తీగా ఉండేలాగా తినాలండి.
ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామికి పూజ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ద్వాదశి కూడా పూజ చేసుకోవాలండి. ముక్కోటి ఏకాదశి పూజ చేసుకొని ఉపవాసం ఉండి వీలైతే ఆ నైట్ మొత్తం జాగరణ చేసిన వాళ్ళు ద్వాదశి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వాలి. ఆ రోజు బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి స్వామికి ఏదైనా నైవేద్యంగా వండి పెట్టి అప్పుడు ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించాలి. అంటే ఉదయం టిఫిన్, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇలా కాకుండా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ టిఫిన్ కానీ భోజనం కానీ చేసి మిగిలిన రోజు మొత్తం ఉపవాస నియమాన్ని పాటించాలి. అంటే పాలు పండ్లు తీసుకోవాలి. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ్ణి పూజించుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తే ఏకాదశి వ్రతం పూర్తిగా చేసిన ఫలితం దక్కుతుంది. ప్రత్యేకించి ఈ ఉపవాస నియమం పిల్లలకి, వృద్ధులకి, మెడిసిన్ వేసుకునే వాళ్ళకి, అప్పుడే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, అలాగే 6 నెలలు వచ్చిన గర్భిణీలకి, పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. వాళ్ళు కేవలం భగవన్నామస్మరణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూజ చేసుకోవాలా అని చాలామందికి వచ్చే డౌట్స్, పీరియడ్స్లో 4th డే ఉన్నాము, 5th డే ఉన్నాము, లేదంటే పీరియడ్స్ వచ్చాయి ఈ పూజ చేసుకోవచ్చా అని అడుగుతారు కదండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేదంటే బయటికి వెళ్ళే పని వచ్చి పూజ చేయడం కుదరకపోయినా సరే, ఆ రోజంతా ఆ శ్రీమన్నారాయణని స్మరించుకుంటూ ఏదో ఒక నామాన్ని, అంటే హరి అని కానీ, గోవింద అని కానీ, శ్రీ శ్రీనివాస అని కానీ, ఏదో ఒక నామాన్ని జపిస్తూ ఉన్నా సరే అంతటి పుణ్యఫలం మనకి దక్కుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైనంత వరకు ముక్కోటి ఏకాదశి నాడు స్వామికి పూజ మొత్తం పూర్తయినాక హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. పచ్చకర్పూరం అంటే ఆ స్వామికి ఎంతో ఇష్టం. సో ఇదండి ఇవాల్టి వీడియో. ముక్కోటి ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి, ఉపవాస నియమం ఎలా ఉండాలి, అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి పూజ అందరూ బాగా చేసుకోవాలి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనందరికీ నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.